మండలం రామవరంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. వివరాలు పొందుదా. ఈ రాష్ట్రంలో అరాచకం తాండవిస్తూ ఉంది, కక్ష సాధింపు తాండవిస్తూ ఉంది. ప్రధానంగా నిన్న జరిగిన సంఘటనలు ఒకసారి ఆలోచన చేసినట్టయితే, దళిత రైతులపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రయోగించి రైతులకు బేడీలు వేయకూడదు, సంఖ్యలు వేయకూడదు అనే ఒక సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతలు చేస్తూ రైతులకు బేడీలు వేసి జైలుకు తరలించిన సంఘటన నిరసనగా అమరావతి జేఏసి, అదేవిధంగా వివిధ రాజకీయ పక్షాలు జైలు బరో గుంటూరు జైలు బరో కార్యక్రమం తలపెడితే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ దాదాపు తెలుగుదేశం పార్టీ నాయకులను 171 మంది నాయకుల్ని హౌస్ అరెస్టులు చేయటమే కాకుండా అక్కడికి వెళ్ళిన మహిళలపైన ఇతర నాయకులపైన దారుణంగా పోలీసులు ప్రవర్తించడం జరిగింది. ముఖ్యంగా మహిళల్ని విచక్షణారహితంగా కొట్టడమే కాకుండా దుస్తులు చించివేసి అమానుషంగా పోలీసులు ప్రవర్తించడం జరిగింది. మరి 3 రోజుల క్రితం గుంటూరు రూరల్ ఎస్పీ గుంటూరు ఎస్పీ విశాల్ గున్ని ఎవరైతే పోలీసులు ఏ కానిస్టేబుల్స్ రైతులకు సంఖ్యలు వేశారో వారిని సస్పెండ్ చేస్తున్నామని ప్రకటించడం జరిగింది.